పెనుమంట్ర మండలంలో ముంపుకు గురైన వరి పంట పొలాలను పరిశీలించారు అగ్రికల్చర్ అధికారి కె రాజేంద్ర ప్రసాద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలుచోట్ల మురుగు డ్రైన్లు పూడిపోవడంతో సార్వ పంట దశలో వర్షాల ధాటికి ముంపుకు గురయ్యే పరిస్థితి ఏర్పడిందని, సమస్యను ఇతర శాఖల అధికారులకు సైతం విన్నవించామని వ్యవసాయ అధికారి తెలిపారు. కె రాజేంద్ర ప్రసాద్, మండల వ్యవసాయ అధికారి, పెనుమంట్ర మండలం. మా పెనుమంట్ర మండలానికి వచ్చేసరికి మొత్తం 14,500 ఎకరాలు ఐకట్టు వరి ఐకట్టు ఉంది ఈ ఖరీఫ్కు సంబంధించి. దీంట్లో గత 4 రోజుల నుంచి కురుస్తున్న అధిక వర్షాలకు ఈ నారుమడులు 32 ఎకరాల నారుమడులు పూర్తిగా నీట మునిగి పాడైపోవడం జరిగింది. అలాగే మన ఆల్రెడీ ఇప్పటికే నాట్లు వేసినటువంటి పొలాలు 302 ఎకరాలు పూర్తిగా నీట మునిగి డ్యామేజ్ అవ్వడం జరిగింది. ఇంకా ఈ ఏదైతే ఈ మండలంలో గోస్తాని నది, అలాగే మన గొంతేరు వంటి డ్రైన్స్ ఉన్నాయో, ఈ డ్రైన్స్ ద్వారా అధికంగా వాటర్ రావడంతో ఈ వాటర్ కిందకి ఫ్లో అవ్వక వాటర్ స్టాగ్నేట్ అయిపోయి ఎక్కువ నష్టం, ఈ డ్రైనేజీల వలన ఎక్కువ నష్టం జరిగింది. దీనికి రైతులు మళ్ళీ ఇప్పటికే నాట్లు వేయడం ఆలస్యమైంది కాబట్టి కొంచెం మళ్ళీ నారు వెతుక్కుని మళ్ళీ నాట్లు వేసే పనిలోను మళ్ళీ నార్మల్ వేసే వేయడానికి సిద్ధంగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఏదైతే నేను చెప్పిన ఈ డ్రైన్స్ ఏవైతే ఉన్నాయో, గొంతేరు, అలాగే బగ్గేశ్వరం, అలాగే మన జిఎంవి డ్రైన్స్ ఉన్నాయో, ఈ డ్రైన్స్ అన్నీ కూడా ముందుగానే వారికి చెప్తానే ఉన్నాం. ఎప్పటికప్పుడు ప్రతి 2 సంవత్సరాల నుంచి గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ఈ ఖరీఫ్ సీజన్ వచ్చేసరికి ఈ డ్రైన్ల వల్ల ఎక్కువ నష్టం, కురిచిన వర్షానికంటే మాకు ఈ డ్రైన్ల వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి రైతుల వైపు నుంచి కూడా విపరీతమైన ప్రజలు ఈ డ్రైన్ వల్ల మునిగిపోతున్నాయని చెప్పి విపరీతమైన ప్రజలు వస్తుంది. కాబట్టి సంబంధిత అధికారులకు కూడా ఈ డ్రైన్స్ గురించి ఎప్పటికప్పుడు మేము ఇన్ఫర్మేషన్ చేరవేస్తూ ఉన్నాము.